ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో బహుశా పార్లమెంటుకు జరిగేటటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకొక వారంలో రాబోతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారి వారి పార్లమెంటు అభ్యర్థుల్ని, అదే రకంగా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారి వారి అభ్యర్థులన్నీ కూడా నిర్ణయించేటటువంటి ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నాయి. దానిలో గడిచినటువంటి 2 నెలల కాలంగా ఈ ప్రక్రియని చాలా విజయవంతంగా చేపడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లిస్ట్ అనేటటువంటిది ఇప్పటికీ దాదాపు 8-9 లిస్టుల పైభాగంలోనే వారు రిలీజ్ చేయడం జరిగింది. అనేక మందికి ఎవరైతే సిట్టింగ్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్లు నిరాకరిస్తున్న నేపథ్యంలో టికెట్లు లభించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, తెలుగుదేశం పార్టీ నుంచి వారు అభ్యర్థులుగా కంటెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లుగా మనకి ఈ సమాచారం మీ అందరికీ తెలియజేస్తూ వచ్చాం. దానిలో భాగంగానే పెనమలూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి నిరాకరించబడినటువంటి పార్థసారథ్ అనే వ్యక్తి తెలుగుదేశంలోకి వెళ్ళటం, అదే ఈ రకంగా చాలా మార్పులు జరగటం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం కాబట్టి దానిలో లోకేష్ను ఓడించడానికి గంజి చిరంజీవిని నిర్ణయించినటువంటి నేపథ్యంలో కొన్ని సామాజిక సమీకరణాలు, అదే రకంగా లోకల్గా ఉండేటటువంటి కొంతమంది ఆలోచనల ప్రకారం గంజి చిరంజీవిని మార్చి మురుగుడు లావణ్య, అంటే మురుగుడు హనుమంతరావు అని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ వారికి సంబంధించిన కోడలు కాండ్రు కమల అని ఇంతకు మంగళగిరి నియోజకవర్గం నుంచి వారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, వారి యొక్క తనయురాలు వీరి మురుగుడు హనుమంతరావు గారి కోడలైనటువంటి లావణ్యని వారు నిర్ణయించడం, ఇవన్నీ మీకు ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేశాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో గుమ్మనూరు జయరాం అనేటటువంటి బర్తరఫ్ కాబడినటువంటి మంత్రి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో వారిని పోటీలో నిలబెట్టడానికి కర్నూలు పార్లమెంటు స్థానాన్ని నుంచి వైసీపీ నిర్ణయించింది. వారిని బర్తరఫ్ చేసిన తర్వాత బివై రామయ్య అనేటటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కర్నూలు పార్లమెంటు స్థానానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి సింహాద్రి రమేష్ బాబు, ప్రస్తుతం అవనిగడ్డ శాసనసభ్యుడిని నిర్ణయించినటువంటి నేపథ్యంలో వారిని మార్చి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అనేటటువంటి ఒక సీనియర్ నాయకుడు, అదే రకంగా సామాజిక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నటువంటి వారిని మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని అపాయింట్ చేసినారు. డాక్టర్ సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత అవనిగడ్డ శాసనసభ్యుడు, వారిని తిరిగి అవనిగడ్డకి ఇన్ఛార్జ్గా మళ్ళీ నియమించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి మార్పుల్లో ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి, అక్కడ టీడీపీ జనసేన కూటమి చాలా ఎక్కువగా యాక్టివిటీస్ని అండర్టేక్ చేస్తున్న సందర్భాలు, అదే రకంగా కాపు సామాజిక వర్గం, సెట్టిబలజ సామాజిక వర్గం, ఈ రెండు కూడా చాలా సంఖ్య గణనీయమైనటువంటి సంఖ్యలో ఉండేటటువంటి ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో అక్కడ జరిగినటువంటి మార్పులు కూడా చేశారు. రాజోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం ఎవరైతే రాపాక వరప్రసాద్ వారు ఎవరైతే ఉన్నారో వారి అమలాపురం పార్లమెంటు స్థానానికి వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వారిని అపాయింట్ చేసినారు. ఈ మధ్య కాలంలోనే గొల్లపల్లి సూర్యారావు, వారు రాజశేఖర రెడ్డి గారి సమయంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్, వారిని రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా కూడా వారిని అపాయింట్ చేయడం జరిగింది. సో కర్నూలులో మార్పులు చేశారు, అదే రకంగా మచిలీపట్నంలో మార్పులు చేశారు. ఇవాళ ఈ ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్పులు కూడా చేశారు. సో ఇప్పటికే దాదాపు 3 సిద్ధం సభలు సక్సెస్ అయినటువంటి సందర్భంలో 4వ సిద్ధం సభని కూడా మేదరమెట్ల ప్రాంతంలో అరేంజ్ చేసినటువంటి సందర్భం, దాదాపు ఆదివారం నాడు జరగబోతోంది ఈ సమావేశం. దాదాపు 15-20 లక్షల మందిని సమీకరించాలి అనేటటువంటి టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నటువంటి దీనిలో ఇప్పటికే దాదాపు 25-30 లక్షల మందిని వారి యొక్క కార్యక్రమాల్ని వివరించడమే కాకుండా రాబోయే రోజుల్లో వారు చేసేటటువంటి కార్యక్రమాల్ని వివరిస్తూ పెట్టినటువంటి సందర్భాలన్నీ కూడా 3 సభలు సక్సెస్ అయినాయి. 4వ సభను కూడా సక్సెస్ చేయడానికి వారి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్న సందర్భంలో మనకు అందిన సమాచారం ప్రకారం అదే రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
వేణుంబాక విజయసాయి రెడ్డి గారు డిక్లేర్ చేసిన సందర్భంలో వారి సూచన ప్రకారం కూడా రేపు సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టోని వారు డిక్లేర్ చేయబోతున్నారనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. సో రేపు ఎన్నికల మేనిఫెస్టో డిక్లేర్ చేసిన తర్వాత మరింతగా మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 6 మేము బాబు గ్యారంటీ, మేము షూరిటీ అనేటటువంటి కొన్ని పదాలతో వారు ఏదైతే కొన్ని 6 గ్యారంటీలను ఏదైతే ఇస్తూ వచ్చారో ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా కాపీ కొట్టి చేసినటువంటి హామీలు కానీ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హామీలు అనేటటువంటివి సంక్షేమ కార్యక్రమాల్లో కొత్త ఒరవడిని అండర్టేక్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు మరిన్ని కార్యక్రమాలు ఏ రకంగా డిక్లేర్ చేయబోతుందన్న ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. అదే రకంగా వారు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడి నుంచి మనీని మొబిలైజ్ చేస్తారనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. ఈ హామీలను ఇవ్వటంలో కొంత విశ్వసనీయత అనేటటువంటిది చాలా ఎక్కువగా పోగు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు తప్పనిసరిగా నమ్మేటటువంటి అవకాశాలే ఉన్నాయి. సో అందుచేత అభ్యర్థుల మార్పులు ఏదైతే వాళ్ళు చేస్తూ వచ్చినారో ఇవి 175కి 175 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోవాలి అనేటటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు చేసేటటువంటివిగా ఉన్నాయి. సో ఇప్పటిదాకా నిర్వహించినటువంటి సిద్ధం సభలు సక్సెస్ అవటం, ఆదివారం నిర్వహించబోయేటటువంటి దానికి 15-20 లక్షల మందిని జన సమీకరణ చేయాలని నిర్ణయం చేయటం, ఆ సమావేశంలో ఎన్నికల హామీలని డిక్లేర్ చేయడం అనేటటువంటివన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. అదే రకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా, నడ్డాతో చర్చలు చేస్తున్నటువంటి సందర్భంలో బహుశా ఆదివారం నాటికి పొత్తులన్నీ కూడా ఒక కులికి వచ్చి ఈ 3 పార్టీలు కూడా సంయుక్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనేటటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక సీట్ల కేటాయింపులో ఎన్ని సీట్లు అనేటటువంటిది మాత్రమే మిగిలింది అనేటటువంటి సమాచారం మన దగ్గరకు వచ్చింది. సో ఏమైనప్పటికీ 2014లో ఉండేటటువంటి కూటములు 2024లో కూడా మళ్ళీ అదే రకంగా వైఎస్ఆర్సీపీ ఒక పక్కన, మిగతా కూటమిలు ఒక పక్కన, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి ఇండియా కూటమిలో ఉండేటటువంటి పార్టీలు ఒక పక్కన జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటరు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.